హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సివిల్ హంటింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మెథడ్స్ ఆఫ్ షైనింగ్ ఆన్ స్లోపింగ్ గ్రౌండ్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ మెథడ్స్లో వచ్చేసి ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్ ఉంటాయి. డైరెక్ట్ మెథడ్ చూద్దాం. యాక్చువల్గా అయితే ఇండైరెక్ట్ మెథడ్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి యాంగులర్ మెథడ్ అండ్ హైపోటెన్షన్ ఎలవెన్స్ మెథడ్. అసలు ఈ షైనింగ్ ఆఫ్ స్లోపింగ్ గ్రౌండ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గాని ఒక గ్రౌండ్ ఉందనుకుంటే, ఆ గ్రౌండ్లో మీద మనం ఇప్పుడు సర్వే చేస్తూ వెళ్తున్నప్పుడు, ఎదురుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఏమన్నా అబ్స్టెకిల్ అంటే స్లోపింగ్గా ఉన్న అబ్స్టెకిల్ ఎదురైతే దాన్ని ఎలా మెజర్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ చూద్దాం. సో డైరెక్ట్ మెథడ్, సో ఇందులో ఏమిటంటే, సపోజ్ మన సర్వే చేస్తున్న ల్యాండ్లో ఇటువంటి అబ్స్టెకల్ అంటే ఈ విధంగా ఏమన్నా అబ్స్టెకల్ ఉందంటే స్లోపీగా, అప్పుడు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి కావాల్సిన హారిజాంటల్ డిస్టెన్స్ ఎల్ ఇది, కాకపోతే మనకి అబ్స్టెకల్ ఈ విధంగా ఉందన్నమాట మనకి. ఇప్పుడు దీనిని మనం ఈ ఎల్ లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ డైరెక్ట్ మెథడ్లో చూద్దాం. ఏంటంటే, ఈ డైరెక్ట్ మెథడ్లో వచ్చేసరికి మనం స్టీప్ స్లోప్స్ ఉన్న ఏరియా మాత్రం ఇందులో డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అనమాట. లెంత్ వచ్చి స్టీప్ స్లోప్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా ఉండి కొంచెం డౌన్ ఉండి మళ్ళీ ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉంటుంది అనుకుందాం. సపోజ్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ యాంగిల్ చూసామంటే తీటా యాంగిల్ ఇక్కడ వేరేగా ఉంటుంది. ఈ యాంగిల్ దగ్గరకు వచ్చేటప్పుడు మళ్ళీ యాంగిల్ మారుతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ యాంగిల్ ఒకటి ఉంటుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఇలాంటి స్టీప్ స్లోప్స్ ఉన్నప్పుడు మాత్రమే, సో ఇక్కడ ఒక యాంగిల్ ఇక్కడ ఒక యాంగిల్ ఇలా చేంజ్ అవుతున్నది కాబట్టి ఈ యాంగిల్ని మనం ఆ చేంజింగ్ అవ్వడం వల్ల ఈ డైరెక్ట్ మెథడ్లో మాత్రమే తెలుసుకోగలుగుతాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఫస్ట్ ఒక ఫాలోవర్ ఉంటాడు అండ్ వచ్చేసి ఒక లీడర్ ఉంటాడు. సో ఫస్ట్ ఈ పాయింట్ని ఏ అనుకుందాం, ఈ పాయింట్ని బి అనుకుందాం. అయితే ఏంటంటే, ఫస్ట్ వచ్చి ఇక్కడ మన లీడర్ ఉంటాడు కదా, లీడర్ అనేవాడు ఇక్కడ ఉంటాడు. యూజ్ చేస్తుంది టేప్ కానీ చైన్ కానీ రెండాట్లో ఏదైనా సరే ఇక్కడ ఫిక్స్ చేసి పట్టుకుని ఉంటారు. సో సంథింగ్ డిస్టెన్స్ వెళ్ళి ఈ విధంగా ఇక్కడ నుంచి ప్లంబ్ ఆప్తో కిందకి మనం ఇలా చూసుకుంటాం, ఇలా తీసుకుంటాం అనమాట. ఇక్కడ పాయింట్ అనేది ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ పాయింట్ మనం వచ్చేసి సి అని అనుకుంటాం. సో ఈ లైన్ ఉంది కదా, పట్టుకున్న చైన్ కానీ లేకపోతే టేప్ కానీ ఎటువంటి సాగింగ్ ఉండకూడదు. సాగింగ్ అంటే ఏంటి? సో ఇది నార్మల్ స్ట్రైట్గా ఉన్న చైన్ అనుకుందాం. సపోజ్ ఎంతోకొంత సాగింగ్ వచ్చిందంటే ఈ విధంగా డౌన్ అవుతుంది అనమాట కిందకి. ఈ విధంగా డౌన్ అవడాన్ని మనం సాగింగ్ అంటాం. అప్పుడు మనం తీసుకున్న ఈ లెంత్ డిస్టెన్స్లో చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో ఇటువంటి సాగింగ్ అనేది మనకు అసలు ఉండకూడదు. సో ఇక్కడ వచ్చి మనం తీసుకున్న ఈ డిస్టెన్స్ని L1 అని అనుకుందాం. సో ఈ పాయింట్ని P1 అని అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఆ ఫాలోవర్ అనేవాడు ప్లేస్ చేంజ్ అవుతాడు అనమాట. సో లీడర్ అనేవాడు ఇక్కడికి వస్తాడు, మళ్ళీ సేమ్ పాయింట్ నుంచి కొంచెం డిస్టెన్స్లో మళ్ళీ ఈ విధంగానే సేమ్ ఒక పాయింట్ని మళ్ళీ ఫిక్స్ చేసుకుంటాం అనమాట ఇక్కడ. సో ఆ పాయింట్ని డి అనుకుందాం, చేంజ్ చేసుకున్న పాయింట్ని P2 అనుకుందాం, తీసుకున్న లెంత్ని ఏమో L2 అని అనుకుందాం. సో అదేవిధంగా మళ్ళీ చేంజ్ అయిన ఈ ప్లేస్ నుంచి బి దాకా ఇంకొక పాయింట్ తీసుకుంటాం ఈ విధంగా. సో ఈ లెంత్ని L3 అని అనుకుందాం అండ్ ఈ పాయింట్ని P3 అని అనుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి కావాల్సిన డిస్టెన్స్ L అంటే ఈ డిస్టెన్స్లో కావాల్సింది అనమాట. సో ఈ పాయింట్ని AB అనుకుందాం. సో AB మధ్య ఉన్న డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ తీసుకున్నది AP1. సో AP1 ప్లస్ సెకండ్ తీసుకున్న డిస్టెన్స్ CP2. సో CP2 ప్లస్ థర్డ్ది DP3. సో DP3. సో ఈ మూడు డిస్టెన్స్ మనం తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ చూసినప్పుడు ఏమిటంటే, సో L1 AP1 అంటే అర్థం ఏంటి, L1 కదా డిస్టెన్స్. సో CP2 అంటే L2. సో DP3 అంటే L3. సో ఈ మూడు డిస్టెన్స్లు మనకి ఎలా తెలిసినాయి? సో ఫైనల్గా వచ్చేది ఏంటి మనకి, ఈ మూడు డిస్టెన్స్ని కలిపితే L వస్తుంది అనమాట. సో ఫైనల్గా ABకి ఉన్న మధ్యలో ఉన్న డిస్టెన్స్, ఈ మూడు తీసుకున్న డిస్టెన్స్ని కలిపితే ఫైండ్ అవుట్ అయ్యే డిస్టెన్సే L డిస్టెన్స్ అనమాట. అది ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు తీసుకున్నాం కదా ఈ హైట్ అనేది, మ్యాక్సిమం హైట్ అనేది 1.80 మీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు.
సో ఎక్కువ ఉన్నట్లు అయితే కనుక బాగా ఎక్కువ ఉండకూడదు అనమాట, అది మ్యాక్సిమం ఫాలో అవుతారు అందరూ. సో ఎక్కువ ఉండకుండా చూసుకోవడం మంచిదనమాట. సో ఈ డైరెక్ట్ మెథడ్లో ఈ విధంగా మనం స్లోపీగా ఉన్న గ్రౌండ్, మెయిన్గా స్టీప్ స్లోప్స్ ఏంటి ఇందులో, స్టీప్ స్లోప్ ఉన్న గ్రౌండ్ని ఏ విధంగా మనం అక్కడ ఉన్న లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తామనేది డైరెక్ట్ మెథడ్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకి. సో ఇది ఫ్రెండ్స్ మనం సెకండ్ వచ్చిన మెథడ్ ఏంటంటే మనకి. సో డైరెక్ట్ మెథడ్ అనేది మనకు కంప్లీట్ అయింది. సో ఇండైరెక్ట్ మెథడ్లో వచ్చినట్టయితే టూ టైప్స్ ఉన్నాయి మనకు ఇప్పుడు. సో ఫస్ట్ టైప్ వచ్చేసి యాంగులర్ మెథడ్. సో ఈ యాంగులర్ మెథడ్ గురించి మీరు తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ గురించి తెలుసుకోవాలి. ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే క్లినోమీటర్ అనమాట. సో ఇది మన క్లినోమీటర్ ఏంటంటే, ఇది నార్మల్గా వెర్టికల్ యాంగిల్స్ని మెజర్ చేయడానికి మనం చూసుకుంటామని తీసుకుంటాం అనమాట. ఇది ఒక ప్రొట్రాక్టర్ టైప్లో ఉంటుంది ఈ విధంగానే. సో ఇక్కడ నుంచి ఒక ప్లమ్ బాబ్ అనేది కిందకి కట్టి ఉంటుంది ఇలాగా దీనికి థ్రెడ్ తోటి, ఇది ఒక థ్రెడ్ అనమాట. సో ఇది మన లైన్ ఆఫ్ సైట్. దీన్ని తీసుకెళ్ళి స్లోప్గా ఉన్న పొజిషన్ దగ్గర, సో సపోజ్ మన స్లోప్ ఇలా ఉందనుకుందాం. సో ఈ పొజిషన్లో మనం దీన్ని ఇలా ప్లేస్ చేసినట్లయితే, సో ఇలా ప్లేస్ చేస్తే ఈ ప్లమ్ బాబ్, అప్పుడు మనం దీనిని ఆ స్లోప్కి తగ్గట్టుగా ఈ విధంగా మూవ్ చేసుకుంటూ వెళ్ళామనుకుంటే, అప్పుడు ఆ ప్లమ్ బాబ్ అనేది సంథింగ్ ఈ డిస్టెన్స్లో ఉన్నది, అది ఈ విధంగా కదలడం జరుగుతుంది, అంటే ఈ సైడ్కి రావడం జరుగుతుంది అనమాట అప్పుడు. సో అప్పుడు అక్కడ ఉన్న ఈ గ్రాడ్యుయేషన్స్ ప్రకారం మనకి ఎక్కడైతే ఆగిందో 20 degrees దగ్గర ఉందంటే అది డిగ్రీస్ 20 degrees యాంగిల్ ఉన్నట్టు అనమాట. సో ఈ విధంగా మనం ఈ క్లైనోమీటర్తో యాంగిల్ అనేది చెక్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో మెథడ్ 2లో వచ్చేటప్పటికి యాంగులర్ మెథడ్ కదా, సో యాంగులర్ మెథడ్ ఏంటంటే మనం దీనిని మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే స్టీప్ స్లోప్స్ దగ్గర ఉన్నదాని దగ్గర మాత్రం దీన్ని యూజ్ చేయం. ఎలా ఉండాలంటే గ్రౌండ్ మనకి సర్ఫేస్ అనేది మనకి యూనిఫామ్గా ఉండాలి, అంటే స్లోప్ ఉన్నా సరే యూనిఫామ్ సర్ఫేస్ ఉండడం జరుగుతుంది అనమాట. అంటే ఒకే రకమైన యాంగిల్ మెయింటైన్ చేయాలి, ఈ స్టీప్ స్లోప్స్ దగ్గర ఇలాంటి డిఫరెంట్ యాంగిల్స్ ఉండకుండా సింగిల్గా ఒకే యాంగిల్ అనమాట. సో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది మన సర్ఫేస్ అనుకుందాం, యాక్చువల్గా ఇది మన స్లోప్ ఈ గ్రౌండ్. సో ఈ పాయింట్ని మనం ఏ అనుకుందాం, ఈ పాయింట్ని బి అనుకుందాం, అండ్ ఫైనల్గా ఈ పాయింట్ని సి అనుకుందాం అనమాట. సో ఇది మన స్లోప్ సర్ఫేస్ అనమాట. సో మనకి కావాల్సిన లెంత్ ఎల్ అనేది ఇది. సో ఏబీ మధ్యలో ఉన్న డిస్టెన్స్ మనకు కావాల్సిన లెంత్ ఎల్ అనమాట. సో దీన్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే యాంగులర్ మెథడ్లో చూద్దాం. ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్న క్లినోమీటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ క్లినోమీటర్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత దీని నుంచి ఇక్కడ ఉన్న ప్లమ్ బాబ్ ద్వారా మనం దాన్ని మూవ్ చేయడం ద్వారా ఈ క్లినోమీటర్ని యాంగిల్ తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలా మూవ్ అవుతుంది ఇది ఉన్నది. సో ఇక్కడ యాంగిల్ ఎంతో కొంత మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఈ క్లినోమీటర్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు, లేకపోతే థియోడ లైట్ కూడా యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు. అదే అప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ మనకి సంథింగ్ ఎంత యాంగిల్ ఉంటే ఆ యాంగిల్ మనకి తీటా ఇక్కడ యాంగిల్ ఉన్నది తెలుస్తుంది అనమాట. సో తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఫైనల్గా లెంత్ తెలుసుకోవడం కోసం, సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎల్ కాస్ తీటా. సో ఎల్ కాస్ తీటా అనే ఫామ్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఎల్ అనేది ఎలా వస్తుందో తెలుసుకోవాలి. ఇక్కడ తీటా మనకి యాంగిల్ తెలిసింది, ఎలాగా క్లినోమీటర్ యూజ్ చేసి కానీ లేకపోతే తీటలైట్ యూజ్ చేసి కానీ తెలిసింది. ఇక్కడ ఉన్న ఎల్ ఎలా బయటకు వస్తుంది అని తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చైన్ తీసుకొని, లేకపోతే టేప్ కానీ, చైన్ కానీ టేప్ కానీ ఏదైతే అది మనకి ఏది అవైలబుల్గా ఉంటే దానితో మనం ఇక్కడ ఉన్న డిస్టెన్స్ని కొలవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక రేంజింగ్ రాడ్ ప్లేస్ చేసుకుంటాం, ఇక్కడ రేంజింగ్ రాడ్ ప్లేస్ చేసుకుంటాం. దాని ద్వారా మనం ఇక్కడున్న లీడరు ఇక్కడున్న ఫాలోవర్తో పాటుగా ఎంత డిస్టెన్స్ ఉందో మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా అక్కడ ఉన్న వచ్చిన వాల్యూస్ని మనం తీసుకొచ్చి ఎల్లోని అండ్ తీటలోని సబ్స్టిట్యూట్ చేయడం జరిగితే ఆటోమేటిక్గా ఏబీ మధ్యలో ఉన్న లెంత్ మనకి ఫైనట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఈ యాంగులర్ మెథడ్ అనమాట. సో మనకు ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ అయింది, అండ్ ఇండైరెక్ట్ మెథడ్లోకి వచ్చినప్పటికీ యాంగులర్ మెథడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి హైపోటెన్షియల్ మెథడ్ అనమాట. ఈ హైపోటెన్షియల్ మెథడ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంటంటే సేమ్ ఇందాకలాగానే మన గ్రౌండ్ అనేది ఈ విధంగా ఉందని అనుకుందాం ఫ్రెండ్స్. సో ఇది యాంగులర్ అంటే విచ్ మీన్స్ మనం తీసుకున్న స్లోప్ ఈ గ్రౌండ్ అనమాట. ఇది ఈ స్లోప్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ మనం ఇక్కడ దీన్ని పాయింట్ని ఏ అనుకుందాం, ఈ పాయింట్ని బి అనుకుందాం, ఈ పాయింట్ని యాజ్ యూజువల్గా మనం సి అనుకుంటున్నాం. సేమ్ ఇందాకే మనం చేసినట్లుగా ఇక్కడ తీసుకొచ్చి క్లినోమీటర్ని ప్లేస్ చేస్తాం, లేకపోతే థియోడ లైట్ యూజ్ చేసుకొని అక్కడ ఉన్న యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇక్కడ ఉన్న యాంగిల్ అనేది మనకి ఫైండ్ అవుట్ అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి ఈ బి పాయింట్ దగ్గర నుంచి, సో ఈ బి పాయింట్ దగ్గర నుంచి మనం ఒక ఆర్క్ని డ్రా చేసుకుంటే
అది ఆ స్లోపీ గ్రౌండ్ని ఎక్కడైతే కట్ చేస్తూ వెళ్తుందో ఆ ప్లేస్ని మనం ఏ డాష్ అనుకుంటున్నాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ అంటే ఏ డాష్ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం చైన్తో కానీ టేప్తో కానీ మెజర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి మెజర్ చేస్తాం, మెజర్ చేసిన తర్వాత ఆ డిస్టెన్స్ని వెళ్ళాలని అనుకుంటాం. సో అనుకున్న తర్వాత చేయాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ ట్రిగ్నోమెట్రికల్ ఫార్ములా కాస్ తీటాకి ఫార్ములా ఏంటో తెలుసు కదా మీ అందరికీ. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటేనియస్. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఫార్ములాను యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఉన్న డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏంటంటే ఇక్కడున్న డిస్టెన్స్, సో ఈ డిస్టెన్స్ మనం ఎలా కొలుస్తాం, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్క్ తీసుకున్నామంటే సో ఈ డిస్టెన్స్ అనేది ఇక్కడ ఫామ్ అవడం జరుగుతుంది. సో ఈ డిస్టెన్స్ ఫామ్ అవడం అంటే ఏంటి అంటే ఏబీ లెంత్ మనకి ఇప్పటికే తెలిసిపోయింది అనమాట. సో ఏబీ లెంత్ అనేది ఇక్కడున్న ఎల్తో ఈక్వల్ అనమాట. సో ఏ డాష్ అనేది ఏబీకి ఈక్వల్. అయితే ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఫైండ్ అవుట్ చేయాల్సింది మనం ఇక్కడున్న ఎర్రర్, అంటే ఎక్స్ట్రాగా ఎంతైతే స్లోప్ ఉందో అది ఫైండ్ అవుట్ చేయడం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలాగంటే అది ఇప్పుడు సో కాస్ తీటా ఫామ్లో మనకు తెలిసింది కదా. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడున్న అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ ఏమవుతుంది ఏబీ బై సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటేనియస్ కాబట్టి సో ఏబీ బై ఏసి అనమాట. సో ఏబీ బై ఏసి సో ఏబీ బై ఏసీ అయింది ఇప్పుడు మనకి. సో మనకి కావాల్సిన డిస్టెన్స్ ఏంటి ఇది తీసుకుంటున్నాం కాబట్టి సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై కాస్ తీటా. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఏసీ అక్కడికి వెళ్ళింది, కాస్ తీటా ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ మనకి 1 బై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ తీటా సిక్ తీటా. సో ఇది మనకి సో ఏబీ సిక్ తీటా ఏసి. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ దాకా ఎలా అయింది. తర్వాత ఏసీ అంటే ఏంటి మనకి ఇక్కడ సరిగా చూసుకున్నట్లయితే ఏ నుంచి సి దాకా ఉన్న డిస్టెన్స్, అంటే మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు దీన్ని ఏ డాష్ ప్లస్ ఏ డాష్ ప్లస్ సి. సో ఏంటి ఏమని డివైడ్ చేసుకున్నాం ఏ డాష్ ఏ ప్లస్ ఏ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబీ సీకెంట్ తీటా సీక్ తీటా. సో ఏ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబీ సీక్ తీటా మైనస్ ఏ డాష్. ఇక్కడున్న ఏ డాష్ అనేది జస్ట్ ఈ సైడ్కి వెళ్ళడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏబీ సీక్ తీటా మైనస్ ఏ డాష్ అంటే ఏమనుకున్నాం ఏ డాష్ అన్నా ఏబి అన్నా ఒకటే కాబట్టి సో ఏబి అని అనుకుంటున్నాం ఏ డాష్ ప్లేస్లో దీనిని. సో ఏబీని ఇక్కడ కామన్ తీసినట్లయితే సిక్ తీటా మైనస్ 1 అనమాట. సో ఏబి డిస్టెన్స్ ఏంటి మనకి ఎల్ కదా. సో ఇక్కడ ఎంత లెంత్ అయితే వస్తుందో ఆ లెంత్ మనకి ఇక్కడ ఉన్న ఏబి అనమాట. సో ఆ లెంత్ కాబట్టి ఎల్ తీసుకుంటున్నాం సిక్ తీటా మైనస్ 1. సో మనకి ఫైండ్ అవుట్ అవ్వాల్సిన డిస్టెన్స్ ఎర్రర్ ఇది ఈ ఏ డాష్ సి, మనం తీసుకున్నది ఏ డాష్ సి. సో ఏ డాష్ సి ఎర్రర్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ అవుంది ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఈ విధంగా ఈ మూడు మెథడ్స్ మనకు తెలిసినట్లుగా డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, యాంగులర్ మెథడ్, హైపోటెన్షియల్ మెథడ్. సో ఈ మూడు మెథడ్లు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీరు చూస్తున్నారు సివిల్ హంట్ ఇన్ తెలుగు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో మీకు ఏమన్నా డౌట్స్ కానీ ఇటువంటి ఏమన్నా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మేము అవి క్లారిఫై చేసే వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాము.